హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపిన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం పార్ట్ 2 అని హిందువులే హిందూ ద్రోహులు అని నేను కొన్ని ఉదాహరణల ద్వారా మీకు చెప్పాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఉదాహరణలను బాగా విపులీకరించి పరిశీలిస్తే మీకు చాలా ఆశ్చర్యకరమైన నిజాలు తెలుస్తాయి. మనకందరికీ సుపరిచితులు ఇద్దరు ప్రముఖ తెలుగు సినీ గాయకులు, ఒకరు ఘంటసాల గారు, మరొకరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ప్రీవియస్ జనరేషన్లో ఘంటసాల గారు ఎంత ఫేమస్సో బాలు గారు అంతకంటే ఎక్కువ ఫేమస్, అది మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీళ్ళిద్దరికీ జరిగిన ఒక సంఘటనని నేను కంపేర్ చేసి చెప్తాను. దాన్ని బట్టి మనకి నెమ్మది నెమ్మదిగా గత 50 సంవత్సరాల్లో హిందువులంతా హిందూ ద్రోహులుగా ఎలా మారారు అనే విషయం మీకు అర్థమవుతుంది. ఘంటసాల గారి కెరీరు చివరిలో మొదట్లో ఉన్నంత ఇదిగా లేదు, ఆయనకి అవకాశాలు రావడం నెమ్మది నెమ్మదిగా తగ్గింది. అలా ఆయనకి ఎక్కువ అవకాశాలు లేక ఆయన ఇబ్బందులు గురవుతున్న సమయంలో క్రైస్తవ పాస్టర్లు కొంతమంది మాకు కొన్ని పాటలు పాడివు అని ఆయనకి ఎక్కువ మొత్తంలో డబ్బు ఆఫర్ చేశారు. అప్పుడు ఘంటసాల గారు, మా దేవుళ్ళను కీర్తించిన ఈ కంఠంతో నేను చచ్చినా మీ దేవుణ్ణి కీర్తిస్తూ పాటలు పాడనంటే పాడను, మీరందరూ దేశ ద్రోహులు, నాకు అవకాశాలు లేక డబ్బు లేకపోతే భిక్షం ఎత్తుకోనైనా బతుకుతాను కానీ మీ పాటలు పాడను అని ఖచ్చితంగా చెప్పేశారు. ఆయన నిజమైన హిందూ అంటే. మరి బాలు గారు ఏం చేశారు? బాలు గారు కెరీరు మంచి స్థాయిలో ఉండి ఆయనకు మంచి అవకాశాలు వస్తున్న రోజుల్లోనే ఆయన్ను మళ్ళీ ఈ క్రైస్తవ పాస్టర్లు తమకు కొన్ని పాటలు పాడివ్వాల్సిందిగా అడిగారు. అడిగిన వెంటనే బాలు గారు ఒక్క మాట కూడా కాదనకుండా వాళ్ళని, ఇంకా వాళ్ళకి కొంచెం మేబీ డిస్కౌంట్ ఇచ్చుండొచ్చు, ఇచ్చి మరీ 100కు పైగా పాటలను పాడించారు. ఇప్పటికీ బాలు గారు పాడిన పాటలు అనేక చర్చుల్లో నిరంతరం మళ్ళీ మళ్ళీ మారుమోగుతూ ఉన్నాయి. అదే పాటలను అదే ట్యూన్స్తో వాళ్ళు మళ్ళీ మళ్ళీ పాడుకుంటూ ఉన్నారు. దీన్ని బట్టి మీకు కేవలం ఒకే ఒక్క జనరేషన్లో హిందువులు హిందూ ద్రోహులుగా ఎలా మారారో మీకు అర్థమవుతుంది. రీసెంట్గా కత్తి మహేష్ అనే ఒక దేశద్రోహి ఉన్మాది శ్రీరాముడిని దూషిస్తూ అనేక అందాని మాటలు అన్నాడు. దాని మీద పెద్ద కాంట్రవర్సీ అయింది. అటువంటి వ్యక్తిని కులం రీత్యా బ్రాహ్మణుడైన రవితేజ ఈ మధ్య లేటెస్ట్గా తీసిన క్రాక్ అనే సినిమాలో పిలిచి మరీ ఒక అనవసరమైన క్యారెక్టర్ని ఆఫర్ చేయడం జరిగింది. చూసారా? మరి అటు శ్రీరాముణ్ణి దూషించినటువంటి ఒక వ్యక్తిని హిందూ పేరు పెట్టుకొని హిందువుల డబ్బులతో హిందువుల అభిమానాన్ని చూరగని స్టార్ అయినటువంటి ఒక వ్యక్తి పిలిచి మరీ ఒక అనవసరమైన క్యారెక్టర్ని ఆఫర్ చేయడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి. ఇదంతా ఇలాంటి వాళ్ళంతా హిందూ ద్రోహులు కాదంటారా? మరొక ముఖ్యమైన విషయం, ప్రకాష్ రాజు అనే ఒక కమ్మీ కుక్క, వాడు ఎటువంటి వెధవ అంటే వాడు హిందూ దేవీ దేవతలను అనేక సార్లు పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో దూషించడం జరిగింది. ఒక హిందీ ఛానల్లో పెట్టిన లైవ్లో వాడేమన్నాడంటే, భాగవతం అంట చైల్డ్ పోర్నోగ్రఫీ అంట. ఇది పబ్లిక్ టాక్లో పబ్లిక్ లైవ్ షోలో వాడు స్పష్టంగా అన్న మాటలు. ఇవే కాకుండా అనేక సందర్భాల్లో హిందూ దేవీ దేవతలను దూషించడం జరిగింది. ఇటువంటి ఎర్ర కమ్మి కుక్కల్ని మన తెలుగు సినిమా స్టార్లు అయినటువంటి మహేష్ బాబు అయితే ఇంకా చెప్పనే పడలేదు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అనేక మంది స్టార్ యాక్టర్లు పిలిచి మరీ వద్దన్నా సరే పిలిచి మరీ తమ సినిమాలో క్యారెక్టర్లు ఆఫర్ చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళంతా హిందూ ద్రోహులు కాదా?
ఎందుకు ఇలా హిందువులంతా హిందూ ద్రోహులుగా తయారయ్యారు? నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ చాలా తక్కువే. పోలీసు వ్యవస్థలో కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఎంతోమంది హిందూ పేర్లు పెట్టుకొని హిందువులకు ద్రోహం చేస్తూ నెంబర్ వన్ హిందూ ద్రోహులుగా తయారయ్యారు. నీ బహుశా నీ అనేక కారణాలు ఉండొచ్చు. నేను అనుకునే కారణం ఏంటంటే, మొట్టమొదటిది వీళ్ళందరూ కూడా కాన్వెంట్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఈ సెక్యులరిజం మరియు హిందూ ద్వేషాన్ని చిన్నప్పటి నుంచి నూరిపోయడం వల్ల ఇలా తయారై ఉండొచ్చు. తర్వాత ఇంకో ముఖ్యమైన కారణం ఏమిటంటే, హిందువులకు తమ ధర్మం గురించి ఎటువంటి ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం లేదు. వాళ్ళు కేవలం టీవీలు చూసి ఏదో పుస్తకాలు చదువుకొని ఇంకా తమ కుటుంబంలో వాళ్ళు చెప్పిన మాటలను విని హిందుత్వాన్ని గురించి నేర్చుకుంటూ ఉన్నారు. కాబట్టే బహుశా ఇలా తయారై ఉండొచ్చు. ఏదైతే ఏమి, మన దేశంలో ఉండే హిందువుల్లో 95%కి పైగా హిందూ ద్రోహులు, ఆ మిగిలిన 5% మంది ఆర్ఎస్ఎస్, ఇంకా బజరంగ దళ్ళు వంటి సంస్థలకు చెందిన వాళ్ళే. తరువాతి ఎపిసోడ్లో ఈ విషయం గురించి ఇంకా విపులంగా చర్చించుకుందాం. హరి ఓం తత్సత్.